हेलो वेलकम टू वासंती किचन मन तंदूरी लेग्स तंदूरी इला कट्स मन अबाई बी पंपचा चांस इला कट्स फस्ट मन तरह दींट मन इपड़ी ऐडक फस्ट निम्बरसम నేను హాఫ్ తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాము సాల్ట్ దీంట్లో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ దీంట్లో మనం కర్డ్ యాడ్ చేద్దాం ఒక 2 టేబుల్ స్పూన్స్ కొంచెం గట్టిగా ఉన్న కర్డ్ యాడ్ చేయండి తర్వాత చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను నేను 1 టీ స్పూన్ ధనియా పౌడర్ బాగా పట్టించాలి దీనికి దీంట్లో ఇప్పుడు నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక 1 టీ స్పూన్ ఇప్పుడు దీని మనం హాఫ్ ఎన్ అవర్ మారినేట్ చేసుకుందాము బాగా ఇప్పుడు వీటిలోకి లోపలికి కట్స్ లోపలికి ఇట్లా బాగా చేయాలి इप्पुडु मनं दीन्नि ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టేసి పెట్టేసుకుందాం థర్టీ మినిట్స్ అయిపోయింది కొంచెం దీంట్లో కొంచెం నేను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది బ్రౌన్ ఆనియన్స్ తెలుసు కదా ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం హాఫ్ టీ స్పూన్ నేను కొద్దిగా క్రష్ చేశాను బాగా చేసి దీన్ని దీంట్లో మనం మిక్స్ చేసుకుందాం ఈ బ్రౌన్ ఆనియన్ తోని మంచి టేస్ట్ వస్తుంది కలర్ కూడా వస్తుంది నేను ఏ కలర్ యాడ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం పాన్ పెట్టేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఇట్లా ఆయిల్ లో ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం హీట్ కాగానే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా కొద్దిగా చిల్లీ పౌడర్ ఒక క్వార్టర్ టీ స్పూన్ ఇప్పుడు మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం మంచిగా ఫ్రై కానిద్దాము టర్న్ చేద్దాము సిమ్ లోనే చేయండి సిమ్ లో అయితేనే లోపల వరకు బాగా కుక్ అవుతుంది కదా చాలా బాగుంది టేస్ట్ వస్తుంది మన తందూరి లెగ్స్ రెడీ అయ్యాయి మనం ఇంకా ప్లేటింగ్ చేసుకుందాము మంచి కుక్ అయిపోయాయి ఇవి చూడండి
లోపల వరకు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం మన తందూరి లెగ్స్ రెడీ అయిపోయాయి ఎంత టేస్టీ టేస్టీగా కనిపిస్తున్నాయి ఏ రెస్టారెంట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో హాయిగా ఎంత ఈజీగా అయిపోయింది కదా మనకి ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా చేసుకుంటే ఇంట్లో మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ